హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నదండి అంతా? అంతా బాగున్నదని అనుకుంటున్నా. మేమంతా కూడా ఇక్కడ చాలా బాగున్నాము. ఇవాళ నేను మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తానండి. దానికంటే ముందు మీకు విషయం చెప్పాలి. అదేంటంటే ఇక్కడ యుఎస్లో అమెరికాలో పిల్లలందరికీ లాంగ్వేజ్ క్లాసెస్ అనేవి జాయిన్ చేస్తారు. అంటే మన మదర్ టంగ్ ఉంటుంది కదా లాంగ్వేజ్, అంటే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ అలాంటివి లాంగ్వేజ్ నేర్పిస్తూ ఉంటుందన్నమాట. ప్రతి సండే పిల్లలకి క్లాసెస్ అవి జరుగుతూ ఉంటాయి. అలాగే క్లాసెస్ అవి అయ్యి ఎగ్జామ్స్ అవి అయిన తర్వాత సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అలానే మా పిల్లలకి మేము హిందీ క్లాసులో జాయిన్ చేసామన్నమాట. హిందీ నేర్పిస్తున్నాము. మీకు అందరికీ తెలిసే ఉంటుంది మనబడి అనేది చాలా ఫేమస్ ఇక్కడ. అట్లాగే హిందీ కూడా అండి. మా పిల్లలకి హిందీ ఇంట్రెస్ట్ అన్నదని హిందీలో జాయిన్ చేసాము. ఎందుకంటే మా పిల్లలకి తెలుగు రాయటం చదవటం వచ్చు కాబట్టి మేము తెలుగు క్లాస్లో జాయిన్ చేయలేదు. హిందీ కూడా ఇంపార్టెంటే కాబట్టి హిందీలో జాయిన్ చేసామన్నమాట. లాస్ట్ ఇయర్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ మూలాన ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అన్నది వాళ్ళు చేయలేదండి. అందుకని లాస్ట్ ఇయర్ ఇయర్ది కలిపి చాలా బాగా గ్రాండ్గా చేశారు. అది ఒక ప్లేస్లో చేశారనమాట. ఈ రోడ్ ఐలాండ్ అనే స్టేట్లో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ పార్కులు అవి చాలా ఫేమస్ అనమాట. అలాగే ఇక్కడ ఒక పార్కులో చేశారు. అలాగే ఈ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత లంచ్ అనేది కూడా ఏర్పాటు చేశారు. లంచ్ కూడా వాళ్ళు ఇచ్చారనమాట. అది మీకు చూపిస్తాను. దాని మీద ఈ వీడియో చేశాను. మీకు ఎట్లా జరిగింది అన్నది ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను. మనకి బీచ్ వస్తుంది చూడండి, ఎంత బాగుంటుందో. అసలు ఇంతమంది జనాల్ని చూసి చాలా రోజులైందండి. అందరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే ఫంక్షన్ అది అయిన తర్వాత మొత్తం నేను ఈ బీచ్ వ్యూ అంతా నేను మొత్తం వీడియో తీసానండి. అది కూడా నేను మీకు పెడతాను చూడండి. మా పిల్లల సర్టిఫికేషన్ అవన్నీ కూడా పెడతాను. పిల్లలకి అట్లానే చిన్న చిన్న గేమ్స్ అవి పెట్టారు. తర్వాత సర్టిఫికేషన్ గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి మెడల్స్ అవి ఇచ్చారు. అది కూడా పెడతాను చూడండి. చూడండి పార్కింగ్ ఏరియా కూడా ఎలా ఉందో. అసలు మొత్తం చాలా చాలా మంది జనాలు వచ్చారండి. చాలా క్రౌడ్గానే ఉంది. చూడండి ఇదే వీళ్ళది హరి విద్యాభవన్ అని. పిల్లలకి ఫస్ట్ రాగానే కొంచెం అంటే కొంచెం ఫస్ట్ స్నాక్స్ అవి ఇచ్చారు. తర్వాత కొంచెం స్పీచ్ అవి ఇచ్చారు. తర్వాత పిల్లలకి కొన్ని ఇవి పెట్టారన్నమాట. 2-3 గేమ్స్ పెట్టారు. దాంట్లో విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ అవి ఇచ్చారన్నమాట. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంటే వాళ్ళకి పేరెంట్స్ హెల్ప్ చేయొచ్చు అని చెప్పారండి. అట్లా కొంతమంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పేరెంట్స్ హెల్ప్ తీసుకొని ఆ గేమ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. గేమ్స్ అవి అయిపోయిన తర్వాత అందులో విన్ అయిన వాళ్ళకి మెడల్స్ అవి ఇచ్చారండి. అలాగే ఎగ్జామ్స్ బాగా రాసిన వాళ్ళకి సర్టిఫికేషన్స్ ఫస్ట్ సెకండ్ అట్లా ఇవి కూడా ఇచ్చారు. ప్రైజెస్ కూడా ఇచ్చారు. అలాగే గేమ్స్లో వాటిలో విన్ అయిన వాళ్ళకి మెడల్స్, అలాగే ఎగ్జామ్స్ అవి బాగా రాసిన వాళ్ళకి అంటే ఫస్ట్ ప్రైజ్ అలా సర్టిఫికేషన్స్ అవి ఇచ్చారు. అలా కూడా చేశారన్నమాట. మొత్తానికి చాలా బాగా ఎంజాయ్ చేశాము మేము.
అసలు చాలా అంటే వనీర్ అయిపోయిందండి అందరినీ ఇలా డైరెక్ట్గా కలిసి చూసి డైరెక్ట్గా మాట్లాడి చాలా వనీ దాటిపోయింది కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎవరికి వాళ్ళే పిల్లలు పిల్లల గ్రూపు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అలా గ్రూపులు గ్రూపులుగా ఉండి మాట్లాడుకుంటూ ఉన్నదన్నమాట. చాలా బాగా అనిపించింది. మామూలుగా అయితే ఈ సండే సండే క్లాసెస్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని డ్రాప్ చేసినప్పుడు కానీ పికప్ చేసినప్పుడు కానీ మామూలుగా 5 మినిట్స్ అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ లాక్డౌన్ మూలాన ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ మూలాన ఇట్లా డైరెక్ట్గా మాట్లాడుకోవడం అన్నది తగ్గిపోయింది కదా. అందుకని చాలా 1 ఇయర్ తర్వాత కలిసాం, చాలా హ్యాపీగా ఉంది. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మీకు కొన్ని ఇలా వీడియోస్ పెడుతున్నాను చూడండి. సర్టిఫికేషన్ ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అన్నది కూడా ఎవరి క్లాస్లో ఉండే స్టూడెంట్స్ అయితే ఆ క్లాస్ టీచర్ ద్వారానే ఇప్పించారనమాట. ఆ క్లాస్ టీచరే సర్టిఫికేషన్ ఇచ్చింది, పిల్లలందరికీ సర్టిఫికేషన్ ఇచ్చారు. పిల్లలంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత మాకు లంచ్కి పిజ్జా ఇచ్చారండి. పిజ్జా కూడా చాలా బాగుంది. పిజ్జా ఆ లంచ్ అయిన తర్వాత నేను ఇంకా బీచ్ వ్యూ దగ్గరికి వెళ్ళి ఆ బీచ్ వ్యూ అంతా మీకు వీడియో తీశానన్నమాట. చూడండి ఎలా ఉందో. అసలు జనాలు ఇంత హ్యాపీగా ఉండటం చూసి అసలు ఆల్మోస్ట్ అసలు 1 ఇయర్ అయిపోయిందండి. అందరు నీళ్ళలోకి దిగి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అది చూడండి, ఆ బోట్స్ అవి ఉంటాయి, అవి కూడా కొంతమందికి ఓన్గా ఉంటాయి, కొంతమంది రెంటల్గా తీసుకొని రెంట్కి తీసుకొని వాటిని అలా డ్రైవ్ చేస్తూ స్పెండ్ చేస్తూ ఉంటారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా కాసేపు అక్కడ ఉండి కొన్ని ఫోటోలు తీసుకొని పిక్స్ అవి తీసుకొని ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అసలు కానీ చాలా హాట్గా ఉంది, ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఆ రోజు మేము ఆల్మోస్ట్ అలా 11 మార్నింగ్ 11:30 అట్లా వస్తే మేము మళ్ళీ ఆఫ్టర్నూన్ 4:30 దాకా ఉన్నాము. 4:30 తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము. చూడండి, మీకు అందులో తీసిన కొన్ని ఇవి చూపిస్తాను, కొన్ని వీడియోస్ అవి పెట్టాను, కొన్ని చూడండి అక్కడ ప్లేసెస్ ఎలా ఉన్నా అన్నది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాము ఏముందో. ఈ లోపల ఏం లేదండి, ఇది ఫ్రంట్ డెస్క్ అన్నమాట. ఫ్రంట్ డెస్క్ అంటే మీకు తెలుసు కదా అక్కడ ఏం చేస్తారు అన్నది. లోపల ఏంటంటే, లోపల ఇంటికి వెళ్ళంతా నాకు నచ్చిందండి. ఎట్లా ఉంటుందంటే మనకి ఇండియాలో పెంకుటిల్లులు పాత అంటే విలేజెస్లో ఉండే వాళ్ళ హౌసెస్ ఎట్లా ఉంటాయో అట్లా ఉందన్నమాట లోపల. ఇంకా ఆ లోపల బర్డ్స్ అవి ఉన్నాయి, బర్డ్స్ నెస్ట్ అవి పెట్టాయన్నమాట. అవి చాలా విచిత్రంగా అనిపించాయి పిల్లలకి. మా పిల్లలు ఏంటంటే వీళ్ళు అడిగారు, అదేంటి జనరల్గా బర్డ్స్ ట్రీస్ మీద కదా పెడతాయి, హౌసెస్లో కూడా ఉంటాయా ఏంటి అని అడుగుతున్నారు. వాళ్ళు చాలా ఫస్ట్ టైం అన్నమాట ఇలా చూడటము. వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపించింది. లోపల అంటే ఎక్కువ బర్డ్స్ అంటే ఏమున్నాయంటే స్పారోస్ ఉన్నాయండి, పిచ్చుకలు అంటాం కదా ఆ పిచ్చుకలే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ వీళ్ళు సమ్మర్లో సన్బాత్ అని చేస్తారండి, అంటే డైరెక్ట్గా ఎండకి కూర్చుంటారనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. ఈ సన్స్క్రీన్ లోషన్స్ అవి రాసుకొని ఎండకి కూర్చుంటారనమాట మార్నింగ్ నుంచి 6:30 7 నుంచి. కొంతమంది ఈవినింగ్ దాకా కూడా కూర్చుంటారు, 5 6 దాకా కూడా కూర్చుంటారు కొంతమంది. అంటే డి విటమిన్ బాగా వస్తుందని ఇలా సన్బాత్ లాగా చేస్తారనమాట. సన్స్క్రీన్ లోషన్స్ అవి రాసుకుంటారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. చూడండి ఈ బీచ్ దగ్గర ఇట్లా కలర్స్గా రకరకాల స్టోన్స్ అల్లే ఉన్నాయంటే బ్లాక్ గోల్డ్గా స్టోన్స్ ఉన్నాయి, భలే బాగున్నాయి, చాలా బాగా అనిపించింది. అది కూడా నేను మీకు వీడియో పెట్టాను, చూడండి ఎలా ఉందో. ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.